ఒకానొక సమయంలో హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రమ్యకృష్ణ అందరూ అగ్ర హీరోలతో ఆడిపాడింది. స్టార్ హీరోల సరసన నటించి ఇండస్ట్రీకి ఎన్నో బెస్ట్ హిట్స్ ఇచ్చింది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి అల్లుడా మజాక, ముగ్గురు మొనగాళ్లు, ఇద్దరు మిత్రులు లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసిన ఆమె ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అదే హవా నడిపిస్తూ బలమైన పాత్రలను ఎంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా రమ్యకృష్ణకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్కు తెలుగు రీమేక్గా గాడ్ ఫాదర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోకి వరుసకు సోదరి అయ్యే ఓ మహిళ పాత్ర చాలా కీలకం కానుందట. దీంతో ఈ బలమైన రోల్ కోసం శోభన, విద్యాబాలన్ లాంటి వాళ్ల పేర్లను పరిశీలించిన టీం చివరకు రమ్యకృష్ణను ఫైనల్ చేశారని సమాచారం. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని, చిరు చెల్లెలుగా వెండి తెరపై మెప్పించడానికి రమ్యకృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని టాక్. త్వరలోనే దీనిపై మేకర్స్ నుంచి ప్రకటన రావచ్చని తెలుస్తోంది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్ట్లో స్వల్ప మార్పులు చేసి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో మరో ముఖ్య పాత్రలో సత్యదేవ్ కనిపించనుండగా అతిథి పాత్రలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించనున్నారనే టాక్ బయటకు రావడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్విఆర్ ఫిలిమ్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఫీమేల్ లీడ్గా నయనతారను తీసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక సినిమాకు ఆర్బి చౌదరి, ఎన్వి ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తమన్ బాణీలు కడుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీపై మెగా ఫ్యాన్స్ బోలెడని అంచనాలు పెట్టుకున్నారు.